Hi friends, Vaish recipe channel ki swagatham. ఈ రోజుల్లో సమస్యలు అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అలా కాకుండా మన ఇంటిలో ఉండే కేవలం రెండే రెండు వస్తువులతో ఈ విధంగా డ్రింక్ తయారు చేసుకుని తాగితే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మెంతులు, జీలకర్ర ఈ రెండింటిని ఉపయోగించి మనం ఈరోజు ఒక డ్రింక్ తయారు చేసుకుంటున్నాం. మనం ఈ రెండింటిని వంటలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తీసుకోవడం వలన అధిక బరువు, కేళ్ల నొప్పులు, డయాబెటీస్ వంటివన్నీ తొలగిపోతాయి. కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలనుకునే వారికి ఈ డ్రింక్ ఒక దివ్య ఔషధమనే చెప్పవచ్చు. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. కాస్త ఓపిక ఉంటే సరిపోతుంది. జీలకర్ర, మెంతులు రెండు మనకు వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ డ్రింక్ తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. దీనికోసం మనం జీలకర్రలో ఐరన్, ఫైబర్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. రక్తపోటు, డయాబెటీస్ నియంత్రణలో ఉంటాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. నీరసం, కీళ్ల నొప్పులు వంటివి కూడా తొలగిపోతాయి. తలతిరుగుడు, పైత్యం వంటి సమస్యలు కూడా తొలగించడానికి జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారికి జీలకర్ర చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక మెంతులు పురాతన కాలం నుండి వంటింటి చిట్కాగా ఉపయోగిస్తున్నారు. కాల్షియం, ఫాస్ఫరస్, కెరోటిన్, థయామిన్, నియాసిన్ సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనత సమస్య తొలగిపోతుంది. కీళ్ల నొప్పులు ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలని తొలగిస్తుంది. దీనికోసం మనం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. అర స్పూన్ జీలకర్రకి పావు స్పూన్ మెంతులు ఈ విధంగా మరిగించుకోవాలి. బాగా మరగాలి. ఈ డ్రింక్ తాగటం వలన అధిక బరువు సమస్యతో బాధపడే వారికి చాలా ఉపయోగం కనపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. శరీరంలో పేరుకుపోయిన విషయాలన్నీ బయటకు తొలగిపోతాయి. డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటీస్, అధిక బరువు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి ఈ డ్రింక్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మరిగించేసరికి వాటర్ ఎల్లో కలర్లోకి వచ్చింది. ఈ వాటర్ని మనం గ్లాసులోకి వడగట్టుకోవాలి. ఈ జీలకర్ర, మెంతులు కలిపి తయారు చేసుకున్న నీటిని మనం ఏ సమయంలోనైనా తాగవచ్చు. ఉదయం తాగితే మంచి ఫలితం కనబడుతుంది. అయితే ఉదయం సమయంలో తాగడం కుదరని వారు సాయంత్రం సమయంలో తాగవచ్చు. అయితే ఈ డ్రింక్ తాగడానికి ముందు ఒక అరగంట సేపు కడుపు ఖాళీగా ఉంచితే మంచిది. అధిక బరువు సమస్య తొలగిపోవటమే కాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైద్య నిపుణులు కూడా మెంతులు, జీలకర్ర రెండింటినీ తీసుకోమని చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఈ డ్రింక్ తీసుకుని అన్ని రకాల సమస్యల నుంచి బయటపడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.